తమిళనాడును వదలడం లేదు వరుణుడు. వారం రోజులుగా రాష్ట్రంపై పంజాబిస్తాడు. ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి. రాత్రి నుంచి చెన్నై మహానగరంలో జోరు వానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నైతో పాటు తిరువల్లూరు, కోయంబత్తూరు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వడద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని పెరింగల్ పీటులో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే నగరంగా నిలిచింది. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయు తుఫాను విస్తరించి ఉందని పేర్కొంది. சேம் ரெண்டு கொஞ்சம் அப்படியே ரைட்லேயே வாங்கி போவோம். ஆனந்த ரைட்லேயே வாங்கி போனால் எனக்கு கொஞ்சம் ஸ்பேஸ் கிடைக்கும்.